నీ అన్ని పచ్చళ్ళు మిక్స్ చేసి తింటే ఎలా ఉంటుందో. ఈరోజు ఒక స్పెషల్ వీడియో. అదేంటంటే నేను ఆన్లైన్లో కొన్ని పచ్చళ్ళు తెప్పించుకున్నాను అనమాట. అదివరకు కూడా ఒకసారి నాన్ వెజ్ పికిల్స్ రివ్యూ చెప్పానండి. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. ఇవన్నీ స్పాన్సర్ వీడియోలు కాదనమాట. స్పాన్సర్ వీడియోస్ అయితే ఖచ్చితంగా బాగుందని చెప్పాలి కదా. స్పాన్సర్ వీడియో కాకపోతే రియల్ టేస్ట్ అనేది ఎవరైనా సరే చెప్తారు, ఎవరు వీడియో చేసినా సరే. ఓకేనా, ఇది ఆల్రెడీ మేము చాలాసార్లు తెప్పించుకుని టేస్ట్ చేసిన తర్వాత ఇంకా బాగా నచ్చేసి బోల్డ్ అన్ని పచ్చళ్ళు తెప్పించుకున్నాం. ఏమేమి పికిల్స్ తెప్పించుకున్నాము, అవి ఎలా ఉన్నాయి, అలాగే ఎక్కడ నుండి కొన్నాము, ఎంత రేటు పడింది, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, ఏ ఆన్లైన్ స్టోర్లో కొన్నారు, ఇవన్నీ కదా మీ డౌట్లు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఇంత పెద్ద పార్సల్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు చూపిస్తారండి ఎందు కొన్నానో నేను అనిపిస్తుంది అనమాట. ఓకేనా, మరి అవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి కూడా లాస్ట్లో చెప్తాను. మిస్ కాకుండా మరి వీడియో మొత్తం చూసేసేయండి. పదండి, మరి మనం పెద్ద పార్సల్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేద్దాం. ఇదిగోండి మనకు వచ్చిన పార్సల్ ఇదనమాట. బాగుంది కదా, ఇంత పెద్ద పార్సల్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైనా మనం అమెజాన్లో కానీ లేదంటే వేరే వెబ్సైట్స్లో ఏవైనా కొనుక్కున్నప్పుడు ఓపెన్ చేయడానికి ఒక మంచి నైఫ్ కావాలన్నమాట. చాకు షార్ప్గా ఉండాలి, హ్యాండీగా ఉండాలి. ఇది కూడా అమెజాన్లోనే కొన్నామండి. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది చాలా హ్యాండీగా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం చాలా ఈజీగా చక్కగా మనం కట్ చేసేసుకోవచ్చు. ఇది అమెజాన్లో కొన్నానండి, ఆల్రెడీ చెప్పేసినట్టున్నాను. యాక్చువల్లీ వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉన్నట్టుంది, ఆ లింక్స్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. మీరు కూడా నన్ను నమ్మి ఒకసారి కొనుక్కోండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇవేంటంటే తెలుగు ఫుడ్స్ అని ఒక బ్రాండ్ వీళ్ళది. అదివరకు కూడా నేను ఒకటి చేశాను కదా వెల్లంకి ఫుడ్స్, అదైతే చాలా ఫేమస్. ఇది కూడా చాలా ఫేమసే. ఓకేనా, ఓ మన పచ్చళ్ళు వచ్చేసినాయి. యాక్చువల్లీ మా బాబుకు కూడా పచ్చళ్ళు అంటే బాగా ఇష్టం. అచ్చమైన తెలుగు కూడా అనమాట, పచ్చడి పచ్చడి అంటూ ఉంటాడు. ఓకే, కొన్నది తక్కువే కానీ మొత్తం ఈ పెట్టి మాత్రం భారీగా పంపారు. కొన్నది తక్కువే కానీ బాక్స్ పెద్దదండి. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి ఇది టమాటో పికిల్ 300 grams అనమాట. ఇది ఈసారి కొంచెం రెండు అడిషన్స్ చేశాను, అవి ఏంటో కూడా చూపిస్తాను మీకు. ఇది టమాటో 300 grams. టమాటో పచ్చడి మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట, అందుకని ఇది ఎక్కువ తెప్పించుకున్నాము. అంటే ఒక 1/2 kg కంటే ఒక 100 grams ఎక్కువ. నెక్స్ట్ ఇది గోంగూర, ఆంధ్ర మాత గోంగూర పచ్చడి. గోంగూర అంటే మన తెలుగు వాళ్ళందరికీ బాగా ఇష్టం కదా. ఇక్కడ గోంగూర దొరుకుతుంది, సో ఈ పచ్చడి తిని సాటిస్ఫై అయిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు నేను ప్రయోగాలు కూడా చేస్తాను గోంగూర పచ్చడితో, ఐ మీన్ చికెన్తో, మటన్తోను అలా అనమాట. అలాగే గోంగూర రైస్, పులిహోర అవన్నీ పచ్చడితో చేసేస్తూ ఉంటాను. అంతే, మరి దొరికినప్పుడు ఏం చేస్తాం అదనమాట. ఇది నా కోసం ప్రత్యేకంగా కొనుక్కున్నాను 1/2 kg. వీటి రేట్లన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. బాగా ప్యాక్ చేశారు చూసారా, ఇది ఎక్కడి నుండో వచ్చింది, చాలా దూరం నుండి, అసలు చెక్ చేద్దరదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనందరికీ ఎంత ఇష్టమైన మామిడికాయ పచ్చడి, ఆవకాయ. ఇవి కూడా రెండు కొన్నట్టున్నాను, 300 300. అంటే మనం ఎక్కువ తినేది ఆవకాయ టమాటా పచ్చడే కదా, సో ఇది కూడా 1/2 kg కంటే ఒక 100 grams ఎక్కువ అనమాట ఇవి. నెక్స్ట్ ఇప్పుడు యాడ్ చేశాను అన్నాను కదా, ఇంకోటి ఉంది పచ్చడి, నిమ్మకాయ. నిమ్మకాయ పచ్చడి అండి, నిమ్మకాయ పచ్చడి పెరగడం వల్ల ఎంత బాగుంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా నోటికి ఏం తినవద్దు కానప్పుడు, జ్వరం వచ్చినప్పుడు వేడివేడి అన్నంలోకి భలే బాగుంటుంది. సో నిమ్మకాయ పచ్చడి కూడా తెప్పించాను అనమాట. ఇది కొంచెం చిన్నదే, 300 grams చిన్నదే. అంటే నిమ్మకాయ పచ్చడి నాకే ఇష్టం అనమాట, మా ఇంట్లో వీళ్ళిద్దరు తినరు. ఇంకో అడిషన్ ఏంటంటే చికెన్ మసాలా. నేను ఎప్పుడు గరం మసాలా ఇంట్లోనే చేసుకుంటానండి, అంటే ఏ కూరకైనా, నాన్ వెజ్ అయినా వెజ్ అయినా దేనికైనా ఆల్ ఇన్ వన్ గరం మసాలా అనమాట. అప్పుడప్పుడు బయటికి కూడా కొంటూ ఉంటాను. ఈసారి వెళ్ళి చూద్దామని చెప్పి తెప్పించాను అనమాట. ఎలా ఉంటుందో ఒకసారి వాడి మీకు రివ్యూ ఇస్తా. నెక్స్ట్ వచ్చేసి కొన్ని పచ్చళ్ళు కొంటే వాళ్ళే ఇవి ఫ్రీగా ఇస్తారు కాంప్లిమెంటరీగా, బట్ నేనైతే స్పెషల్లీ కొన్నాను. ఎందుకంటే ఇవి నేను సపరేట్ సపరేట్గా పెట్టుకున్నాను అనమాట. వాళ్ళు ఒక ప్యాక్ ఉంటుంది, అంటే 3 పచ్చళ్ళు అట్లా, అలా కాకుండా నాకు నచ్చినవి పెట్టుకున్నాను. ఇది నల్లగారం, ఇది ఇడ్లీ కారం, ఇవి అనమాట వచ్చినాయి. ఓకేనా, అంతేనా, డబ్బా ఖాళీ.
దీనికి ఇంత పెద్ద డబ్బా పంపించారు బట్ సెక్యూరిటీగా సేఫ్గా వస్తాయన్నమాట చాలా దూరం ఎంత దూరమైనా ఆల్రెడీ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది యాక్చువల్లీ ఈ పచ్చలు కొనడానికి ముందు ఒక చిన్న కథ ఉందన్నమాట అదేంటంటే నేను పచ్చలు కొనడానికి అని చెప్పి అంతకుముందు ఒక 2 ఇయర్స్ బ్యాక్ అమెజాన్లో సర్చ్ చేస్తుంటే ఒక కొన్ని బ్రాండ్స్ కనబడతాయి కదా మనకి అప్పుడు రివ్యూస్ చదివాను యాక్చువల్గా నేను రివ్యూస్ మ్యాక్సిమం చదవను అది చూసేసే నచ్చేసి కొనేసుకుంటూ ఉంటాను ఒక రివ్యూ చదివితే ఆ రివ్యూలో ఒక పర్సన్ అనమాట సంథింగ్ ఎవరో అబ్బాయి అమ్మాయి తెలియదు కానీ అచ్చమ్మ అమ్మ చేసిన గొంగూరు పచ్చల్లా ఉంది అని రివ్యూ పెట్టాడనమాట ఆ ఒక్క రివ్యూతో నేను ఇన్నిసార్లు ఇన్ని పచ్చళ్ళు కొన్నాను సో రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అని అప్పుడే నాకు అర్థమైందనమాట అప్పటి నుండి నేను కూడా రివ్యూ ఇవ్వడం స్టార్ట్ చేశాను మీరు కూడా ఎవరైనా నాలాగా అయితే ఖచ్చితంగా మీకు నచ్చితే రివ్యూ ఇవ్వండి నచ్చకపోతే చెప్పనండి మరి నాలో ఉన్న గుడ్ క్వాలిటీ అనమాట నచ్చితే మాత్రం ఖచ్చితంగా రివ్యూ ఇస్తాను అది చాలా బాగుంది అలాగే వీడియో కూడా చేశాను ఇప్పుడు ఓపెన్ చేసేసి మనం వేడివేడి అన్నం రెడీగా ఉంది అందులో వేసుకొని తినేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను సరేనా పెయిడ్ ప్రమోషన్ కాదు కాబట్టి మీరు నన్ను నమ్మి హ్యాపీగా కొనుక్కోవచ్చు అంతేకాకుండా బాగుంటే మీరు కూడా రివ్యూ ఇవ్వండి మన రివ్యూ నచ్చితే నాలాంటి వాళ్ళు బహుళ మంది కొనుక్కుంటూ ఉంటారు ఫస్ట్ ఆల్ టైమ్ ఫేవరెట్ గొంగూరు పచ్చడి ఈ బబుల్ ర్యాప్స్లో చుట్టిస్తారండి ఇవి మనం పిచ్చి నగలు కొనుక్కుంటాం కదా 1 గ్రామ్ గోల్డ్వి అవి బబుల్ ర్యాప్లో పెట్టుకొని పెట్టుకుంటే అసలు పాడవ్వు అనమాట అది బబుల్ ర్యాప్స్ ఎట్లా వస్తాయి అనుకుంటాం కదా ఆన్లైన్లో షాపింగ్ చేసేవాళ్ళకి బోల్డ్ అని ఉంటాయి మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొనుక్కుంటున్నా తీసుకోండి కిచెన్ నగలు దాచుకుంటే అసలు పోవంట పాడవ్వండి పిచ్చి నగలు అని గుర్తొచ్చింది ఇదిగో నేను వేసుకున్నాను మా ఫ్రెండ్ దగ్గర కొన్నది జడవు కుందన్ నల్ల పూసలు అనమాట దీనికి ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదు అవి ఏంటంటే స్క్రూ బ్యాక్ కొంచెం పెట్టుకోవడం కొంచెం టైం పడుతుంది నాకు ఇప్పుడు టైం లేదు స్కూల్కి వెళ్ళాలి మా బాబుని తీసుకురావడానికి అందుకని గబగబా నేను ఎవర్ట్ పెట్టేసుకున్నాను ఇవి కూడా మ్యాచ్ అయినాయి కదా అని చెప్పి ఓకేనా చూడండి ఎంత బాగా ప్యాక్ చేస్తారు వావ్ నాకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి కదా ఇది చాలా షార్ప్గా ఉంటుందండి బట్ చాలా యూస్ఫుల్ అనమాట కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇది లింక్ ఇస్తారు అమెజాన్ ఒకసారి చెక్ చేయండి కొనుక్కోండి ఇది చాలా తక్కువ రేటు చాలా చాలా యూస్ఫుల్ చూసారా ఎంత బాగా ప్యాక్ చేశారో ఇది ఎన్ని రాష్ట్రాలు దాటి వచ్చిందో తెలుగు ఫుడ్స్ మ్యాంగో పికిల్ ఆవకాయ పచ్చడి విత్ గార్లిక్ అని ఉన్నది కొనుక్కుంటాం మేము ఎందుకంటే మనకి ఆవకాయ పచ్చళ్ళలో వెల్లుల్లిపాయలు చాలా ఇష్టం కదా సో అందుకని విత్ గార్లిక్ అనమాట ఇంకోటి లైమ్ పికిల్ కూడా ఓపెన్ చేద్దాం ఇవి తర్వాత వాడుకుంటాను ఇవి అయిపోయినాక ఈ బాటిల్స్ ప్లాస్టిక్ కాదండి గ్లాస్వి సో జాగ్రత్తగా పెట్టుకోండి చూసారా గ్లాసు కాబట్టి ఇంత కేర్ఫుల్గా వాళ్ళు ప్యాక్ చేస్తారు అలాగే గ్లాస్ జార్స్లో పెట్టుకుంటే పచ్చడి మనకి ఎక్కువ రోజులు ఉంటుంది పాడవకుండా అది కూడా ఒక సిగరెట్ ఇది వచ్చేసి నిమ్మకాయ పచ్చడి అరే టమాటా పచ్చడి ఉందండి టమాటా పచ్చడి మా హస్బెండ్ చాలా ఫేవరెట్ ఇది చాక్ ఇట్లా ఉంటుందండి ఇది వెంటనే మనము అవసరమైనప్పుడు ఇలా ఆన్ చేసి తర్వాత క్లోజ్ చేసేయాలన్నమాట ఓకే వెనక్కి వెళ్ళిపోతుంది వెరీ కంఫర్టబుల్ ఓకే వేడి వేడి అన్నం తెచ్చేసుకొని తినేస్తాం ఈ డబ్బా మూసేసి డబ్బా మీద పెట్టుకొని తిందాం ఒక 2 నేను దగ్గరగా చూపించాను కదా ఇప్పుడు నేను తిని చూపిస్తాను ఇప్పుడు నేను నిమ్మకాయ పచ్చడి తింటున్నాను అన్నమాట కొంచెం నిమ్మకాయ తింటే భలే బాగుంటుంది యాక్చువల్లీ నిమ్మకాయ పచ్చడి పెరుగన్నంలోకి బాగుంటుంది బట్ టేస్ట్ కోసం చెప్తున్నా అల్టిమేట్ ఎక్సలెంట్ అండి చాలా బాగున్నాయి అసలు ఫ్లేవర్ఫుల్గా ఉన్నాయన్నమాట నన్ను నమ్మి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట చాలా ఫ్లేవర్ఫుల్గా మనం ఇంట్లో పెట్టుకున్నట్టే ఉంటాయి మీరు ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి అక్కడ నా అమెజాన్ షాప్ లింక్ ఇస్తాను
ఇవే కాకుండా ఇంకా చాలా వరకు నేను కొంటూ ఉంటాను అనమాట ఆన్లైన్లో. ఇంటికి సంబంధించినవి కానీ, ఫర్నిచర్ కానీ, లేకపోతే హోమ్ ఆర్గనైజేషన్ ఏవైనా, వీడియోస్ షూటింగ్ కూడా, అవన్నీ మీరు నా షాప్లో కొనుక్కోవచ్చు. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. అన్నీ మిక్స్ చేసి తింటే ఎలా ఉంటుందో.